హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ దీప్తిని వెల్కమ్ టు ధనుష ఫుడ్ ఈరోజు ఎమ్ రెసిపీ వచ్చేసి ఐస్ క్రీమ్ అండి అది కూడా బిస్కెట్తోని చేస్తున్నాను ఏంటి బిస్కెట్తో ఐస్ క్రీమ్ అని ఆలోచిస్తున్నారా ఒకసారి ట్రై చేసి మీరే చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో మనకు బయట ఐస్ క్రీమ్స్ దొరుకుతూ ఉంటాయి కదా సేమ్ అలానే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను ఇక్కడ పార్లేజీ బిస్కెట్స్ టూ ప్యాకెట్స్ తీసుకున్నాను ఈచ్ వన్లో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఉన్నాయి మొత్తం థర్టీ బిస్కెట్స్ని తీసుకెసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని పావు కప్పు దాకా షుగర్ వేసుకున్నాను షుగర్ మీ ఇష్టాన్ని బట్టి వేసుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి వన్ కప్ దాకా పాలు వేసుకుంటున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీని తీసుకొని అయితే పాలని చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ దాకా పాల మీద మేగడ వేసుకున్నాను దీంట్లోకి కొద్దిగా ఫ్లేవర్ కోసమని వన్ టేబుల్ స్పూన్ దాకా చాక్లెట్ సిరప్ వేసుకున్నాను ఈ చాక్లెట్ సిరప్ కనుక మీ దగ్గర లేనట్టయితే దీన్ని స్కిప్ కూడా చేయొచ్చు నేను జస్ట్ బాగుంటుంది అని కొంచెం వేసాను అంతే తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తని స్పూన్ పేస్ట్ లాగా అవుతుంది ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక బాక్స్లోకి తీసుకోవాలి ఇలా బాక్స్లోకి మొత్తం తీసేసుకొని ఇప్పుడు మనం బ్రాపర్తో కానీ ఇలా సిల్వర్ ఫాయిల్తో కానీ కవర్ చేసి క్యాప్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ దాకా ఉంచాలి టూ అవర్స్ తర్వాత ఒకసారి తీసేసి చూద్దాం ఎలా ఉందో కొద్దిగా గట్టిపడింది కదండి ఇప్పుడు దీన్ని మరోసారి మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకున్నాక దీన్ని కూడా ఒక థర్టీ సెకండ్స్ దాకా ఇలా ఫైన్గా బ్లెండ్ చేసుకొని మళ్ళీ దాన్ని బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టడం వల్ల మనకు ఇంకా స్మూత్ టెక్స్చర్ అనేది బాగా వస్తుంది అందుకోసమని ఇలా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి సేమ్ అదే విధంగా వేసుకున్నాక ర్యాపర్తో కానీ సిల్వర్ ఫాయిల్తో కానీ ఇలా కవర్ చేసి క్యాప్ పెట్టుకొని ఒక ఎయిట్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తర్వాత ఎయిట్ అవర్స్ తర్వాత చూడండి ఇక్కడ ఐస్ క్రీమ్ అనేది ఎంత చక్కగా రెడీ అయ్యాదో మీ దగ్గర స్కూప్ ఉంటే కానీ లేదా ఇలా గరిటెతో కానీ సర్వ్ చేసుకుంటే మనకు టేస్టీ అయిన ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో చక్కటి రెసిపీతో మేము ముందుంటాను